ప్రభునందు ప్రియమైన సోదర సోదరిమలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, హనీ జాన్సన్ గారి యొక్క అరెస్ట్ని మరి చాలా తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం వారు ఇందులో కొంతమంది మతోన్మాదుల యొక్క మాయ మాటలు విని ఆయన్ని అరెస్ట్ చేశారు అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వం మీద మాకేమీ వ్యతిరేకత లేదు, కానీ కొంతమంది మతోన్మాదులు వాళ్ళకున్న పలుకుబడిని ఉపయోగించి ఈ బీజేపీ ప్రభుత్వంలో క్రైస్తవులపై అనేకమైనటువంటి దాడులు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాడులను మరీ ఎక్కువైపోయి ఆఖరికి దైవ గ్రంథాన్ని సైతం వక్రీకరిస్తూ మీ యెహోవా ఇలాంటి వాడు, మీ యెహోవా ఇటువంటి వాడు అని అదే పనిగా ప్రచారం చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ని లోకాలకి నేనే పెద్ద పోటుగాన్ని, మీరు నన్ను ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీ పంట పొలం నాశనం చేసేదను, మీ ఊర్లు ధ్వంసం చేసేదను. ఇది ఏమంటారండి, గాడ్ అంటారా గుండగాడు అంటారా? గత మరి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా వీళ్ళు ఇదే పని మీద ఉండడం, ఇక యేసుక్రీస్తుని బైబిల్ని విమర్శిస్తేనే వాళ్ళ యొక్క పాపం బాగా గడవడం, ఇవన్నీ చూసి ఇక కొంతమంది ఇది బాగా లాభసాటి వ్యాపారం అన్నట్లుగానే దీన్ని కొనసాగించి చాలామంది ఈ యొక్క క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకుని ఇక దైవ గ్రంథంలో ఉన్న విషయాలను ఎత్తి చూపించి దాన్ని వక్రీకరించి ఇదిగో మీ బైబిల్లో ఇలాగుంది, మీ బైబిల్లో ఇలాగుంది, మీ బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది అని అనేక విషయాలను వాళ్ళు మొట్టమొదట బైబుల్ దగ్గరకు వచ్చి బైబిల్లో ఉన్న విషయాలను ఎత్తి చూపించి దాన్ని వక్రీకరించినటువంటి సంగతులను ప్రత్యేకించి కొంతమంది సేవకులు అంటే మన సహోదరులు విజయకుమార్ గారు కావచ్చు, అలాగే హనీ జాన్సన్ గారు కావచ్చు, మన విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, సాంబశివరావు గారు కావచ్చు, జయకుయ్య గారు కావచ్చు, అలా చాలామంది సేవకులు మరి ఈ విషయం మీద స్పందించి బైబుల్లో ఉన్న విషయాలను వక్రీకరించటాన్ని తట్టుకోలేక వాళ్ళు సమాధానాలు ఇచ్చి సమాధానాలు చెప్పి ఇక బైబుల్లో మీరు ఎలా ఉంది అని మీరు బైబుల్ని ఎత్తి చూపిస్తున్నారు కనుక మీ గ్రంథాలలో ఉన్న విషయాలను మరి ఈ విధంగా ఉన్నాయి అని వాళ్ళు కూడా అంటే ముందు వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా ఏం చేశారంటే వాటిని న్యాయబద్ధముగా ప్రశ్నించారు, న్యాయబద్ధంగా ప్రశ్నించారు. ఇదిగో మీ గ్రంథంలో ఇలా ఉంది అని అడిగారే తప్ప, ఇలా ఉంది అని ప్రశ్న వేశారే తప్ప, వాళ్ళు లేని వాటిని తీసుకొచ్చి కల్పిత పాత్రలను సృష్టించి లేని వాటిని మాత్రం వాళ్ళు చెప్పలేదు క్రైస్తవులు మా సహోదరులు. అయితే వీటి విషయం మీద చాలా దూమరం రేపి ఏదైనా క్రైస్తవుడు చిన్న విషయం మీద ఏమైనా నోరు జారినా, చిన్న విషయం మీద ఏమైనా మాట్లాడిన దాని మీద గతంలో మన విజయ్ కుమార్ గారిని అరెస్ట్ చేయించడం అన్నది మనకు తెలుసు. భారత మాత్ర విషయంలో మాట్లాడినప్పుడు ఆయన కూడా సంజయిషి చెప్పవలసినటువంటి పరిస్థితి ఆనాటి సమాజానికి ఆనాడు వచ్చింది. ఇక భారత మాతను అన్నందుకు మొత్తం అందరూ పగబట్టినట్లుగా, మొత్తం అందరూ కూడా ఏకమయ్యి ఈయన ఒక దేశద్రోహి అన్నట్లుగా టీవీ ఛానల్లో ప్రత్యేకించి డిబేట్లు పెట్టి ప్రత్యేకించి ఈ విధంగా డిబేట్ల ద్వారా ఆయన క్షమాపణ చెబితేనే కానీ మేము వదలమన్నట్లుగానే ఆయన్ని టీవీ ఛానల్లో కూర్చోబెట్టారు. రైట్, అంటే ఒక విషయం మాట్లాడేసరికి మొత్తం అందరూ కూడా స్పందించారు, ఒక విషయం మీద మొత్తం అందరూ కూడా దుమ్మెత్తిపోశారు. మరి క్రైస్తవుల్ని ఒక మాట కాదు, రెండు మాటలు కాదు, మూడు మాటలు కాదు, చాలా భయంకరమైనటువంటి పదజాలంతో చాలా భయంకరమైనటువంటి పదాలను ఉపయోగించి నిజంగా ఈ పదాలు గాని వింటే ఎవరికైనా రోషం వస్తుంది. అలాంటి పదాలు, ఇలాంటి భయంకరమైన పదాలు కరాటీ కళ్యాణి గారు మాట్లాడడం నిజంగా చాలా ఆశ్చర్యపదం. ఆవిడ చేస్తున్న వృత్తి కానీ, ఆవిడ సినిమాలో నటిస్తున్నటువంటి ఒక నటీమణి, ఈ నటీమణి గారు ఏం చేశారు అంటే క్రైస్తవులపై, ప్రత్యేకించి క్రైస్తవులపై యావత్ క్రైస్తవ్యాన్ని ఏ విధంగా దూషిస్తుందో ఒక్కసారి ఈ వీడియో చూద్దాం.
జోలు తీస్తా, అర్థమైందా? హిందువుల జోలుకొచ్చావో, మొహం పగిలిపోద్ది. ఏం జాక్సన్రా నువ్వు, గాడిది గుడ్డుగాడివి? ఎక్కడరా నీ చర్చు, ఎక్కడుంటావురా నువ్వు? ఆడపిల్లని అడుగుతున్నా, అర్థమైందా? రా, నీకు దమ్ముందా? మా శ్రీకృష్ణుడు లీలలు చూపిస్తావురా? నీ యేసుప్రభు లీలలు చూపిరా నువ్వు? నీ యేసుప్రభు లీలలు చూపి నాకు, ఏం చూపిస్తావు నువ్వు? మూడో రోజు బతికాడా మగాడా? నువ్వు మాడాగాడివా? మీ యేసుప్రభు మగాడు, నువ్వు మాడాగాడివి, అంతేనా? మీ మాడాగాడు అందరూ కలిపి ఒక సంఘం పెట్టుకున్నారు, అదే గొర్రె బిడ్డల సంఘం, అదే కదా? అంతేరా, మాడాగాడివని ఒప్పుకున్నావు నువ్వు? ఎంత నువ్వే శ్రీకృష్ణుడు భగవానుడు పాపాలు చేస్తే చచ్చిపోయాడంట, అసలు ఎందుకు చచ్చిపోయాడో కూడా తెలుసుకోలేనాడు. నువ్వెందుకురా మాట్లాడదో, చచ్చిపోయాడు, అవతారం చాలించాడు అనాలరా పిచ్చి నా కొడక. అవతారం చాలించాడు, దానికి ఏదో మేము చూపించేది ఆ భాగవతంలో ఆ మాత్రం చదివినందుకు ఈ మాత్రం మాటలతో ఊరుకుంటున్నా నేను. చెప్పు తీసుకొని కొట్టేదాన్ని, లేకపోతే నీకు నువ్వు కనిపించాలి. మర్యాదగా క్షమాపణ చెప్పు, మర్యాదగా క్షమాపణ చెప్పు, మర్యాదగా హిందువుల విషయాల్లో జోలికి రాకు, లేకపోతే అన్ని సంఘాలు ఏకమై నిన్ను కనిపించకుండా నిన్ను సిలువు చేస్తారు. చూసుకో, సిలువేసేస్తారు నీకు ఖచ్చితంగా, నీ అరచేతిలో మేకులు కొట్టిస్తారు గ్యారంటీగా. మా వాళ్ళతో పెట్టుకోకు, నీ ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి దొంగ వెదవల్లారా? ఎక్కడి నుంచి పుట్టుకొస్తారా? గొర్రె బిడ్డల్లారా, గొర్రెల్లారా, ఎక్కడి నుంచి పెట్టుకొస్తారా మీరందరూ? ఎక్కడరా మీరు ఉండేది? ప్రతి నిమిషానికి ఒకసారి ఏదో పెట్టేసుకొని వచ్చేసి మా మీద పడిపోతారు. రైట్, చూసారు కదండి ఎంత దారుణంగా ఆమె దూషిస్తుంది, ఎంత దారుణంగా ఆమె మాట్లాడుతుంది. ఏమండి, గొర్రె బిడ్డల్లారా, నా కొడకల్లారా, ఏంటండి ఈ పదజాలం? ఇది సమాజానికి సంతోషకరంగా ఉందా? చూస్తున్న వాళ్ళు కనీసం స్పందించరా? చూస్తున్న వాళ్ళని ఈమెను ఖండించరా? ఒకవేళ క్రైస్తవులు ఇదిగో మా యొక్క మనోభావాలను దెబ్బతీశారు, మమ్మల్ని ఇంత ఘాటుగా భయంకరంగా తిడుతుంది అని కేసులు పెట్టినా, లేదు పోలీసు వారిని అర్థించినా, పోలీసు వారికి వెళ్ళి విజ్ఞప్తి చేసినా, ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకుంటలే, ఆవిడ మీద ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తలే. కానీ క్రైస్తవుల మీద మాత్రం అదే పనిగా, వాళ్ళు ఏదో తప్పు చేసినట్లు, వాళ్ళు ఏదో తప్పుడు వాళ్ళు అన్నట్లు చిత్రీకరించి, ఆఖరికి న్యూస్ మీడియాలో కూడా కొన్ని, మొన్న V6 న్యూస్లో కూడా హనీ జాన్సన్ గారి కోసం ఒక హిందూ దేవతా దేవీలను తిడుతున్నాడు అన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేయడం చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఇక హనీ జాన్సన్ గారి అరెస్ట్ నిమిత్తము ఇది అన్యాయము ముందు వాళ్ళే మొదలుపెట్టారు, ముందు వాళ్ళే విమర్శించటం ప్రారంభించారు. ఇది చాలా అన్యాయమైనటువంటి క్రియని ప్రతి పట్టణంలో, ఆఖరికి ప్రతి ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది శాంతియుతమైనటువంటి ప్రదర్శనలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నేను అడుగుతాను, ఈ శాంతియుతమైనటువంటి ప్రదర్శనలు ఎక్కడైనా, ఏ న్యూస్ మీడియా వాళ్ళైనా, ఏ న్యూస్ ఛానల్ వారైనా సరే, ఇదిగో క్రైస్తవులకు అన్యాయం జరిగిందట, క్రైస్తవుల పట్ల ఇగో ఈ కలాటి కళ్యాణి ఇలా మాట్లాడింది, ఈ కరుణాకర్ సుగుణగాడు ఇలా మాట్లాడాడు, అలాగే ఈ రాధా మనోహర్ దాస్ అన్నటువంటి వ్యక్తి కూడా అతని పని ఏదో అతను చూసుకోవడం మానేసి, అతను హిందూ గ్రంథాలు ఏదో అతను బోధించుకోవడం మానేసి, అన్ని లోకాలకి నేనే పెద్ద పోటుగాన్ని, మీరు నన్ను ఒప్పుకోండి, ఒప్పుకోకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీ పంట పొలం నాశనం చేసేదను, మీ ఊర్లు ధ్వంసం చేసేదను. ఇది ఏమంటారండి, గాడ్ అంటారా గుండగాడు అంటారా? మరి డైరెక్ట్గా పబ్లిక్గా మాట్లాడుతున్నా సరే, వాళ్ళ విషయం మీద ఇదిగో క్రైస్తవుల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో, క్రీస్తు పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారని ఒక్క న్యూస్ మీడియా ఛానల్ వారైనా చూపిస్తున్నారా చెప్పండి? ఒక్క న్యూస్ మీడియా వాళ్ళన్నా చూపిస్తున్నారా? చూపించరు. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏకపక్షముగా అంటే ఒక మతోన్మాదాన్ని కొమ్ము కాస్తూ, మత ఉన్మాదాన్ని పెంచుతూ, మనుషుల మధ్యలో ఘర్షణలను ప్రారంభింపజేసి, ఇదిగో వాళ్ళకు అనుకూలమైనటువంటి విషయాలను ఏ క్రైస్తవుడైనా ఏ సేవకుడైనా వాళ్ళకు ధీటిగా సమాధానాలు చెప్తూ, వాళ్ళకు ధీటిగా సమాధానం ఇస్తూ, వాళ్లకు రిప్లై ఇస్తున్నప్పుడు అందులో ఉన్న విషయాలను కట్ చేసి, చిన్న చిన్న విషయాలను కట్ చేసి
వాటిని ఎడిటింగ్ చేసి ఇదిగో ఇతడు దేశద్రోహి, ఇతడు దేశంలో ఉండవదగినటువంటి వ్యక్తి కాదు అని వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు నోటుకు వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అసలు హిందువులు జోలికి వెళ్ళవలసిన అవసరం మాకు లేదు. అందరి విషయంలో మేము మాట్లాడతలేదు, కానీ చాలామంది హిందువులు మా బంధువులు ఉన్నారు, హిందువులు మా స్నేహితులు ఉన్నారు, హిందువులు మాకు ఎంతోమంది సన్నిహితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళతో స్నేహభావంతో చక్కగా మెలుగుతున్నటువంటి మా జీవితాలలో కొంతమంది మత ఉన్మాదముతో మతోన్మాదముతో అందులోని యేసుక్రీస్తు ప్రభులు వారిని విమర్శిస్తే, యేసుక్రీస్తు ప్రభులు వారిని దూషిస్తే వాళ్ళ వ్యాపారాలు బాగుంటున్నాయి కనుక అదే పనిగా కరుణాకర్ సుగుణ అనేటువంటి వ్యక్తిని మీరు చూస్తే, ఒకరోజు పాదసైకిల్ మీద అంటుపళ్ళు అమ్ముకునేటువంటి స్టేజ్ నుంచి హైదరాబాదులో పెద్ద ఆఫీస్ కట్టుకునే స్టేజ్కి ఎదిగిపోయాడంటే దానికి కారణం అతనికి ఇదిగో బైబుల్ మీద, బైబుల్ బోధల మీద వక్రీకరిస్తేనే అతడు ఆ స్టేజ్కి వెళ్ళాడు. అతనికి ఒకవేళ వక్రీకరించవద్దు, వాళ్ళ మత గ్రంథాల జోలికి కానీ వాళ్ళ విశ్వాస గ్రంథాల జోలికి కానీ వెళ్ళొద్దు అన్నాడంటే వాడు బతుకు తీరు ఉండదు. అలా కొంతమంది ఆన్లైన్ బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళకి బతుకు తెరువులు ఉండవు. అలాంటి వారు ధర్మాన్ని మేము కాపాడుతున్నాము అన్నట్లుగా, ధర్మాన్ని మేము రక్షిస్తున్నాం అన్నట్లుగా ధర్మపు ముసుగులో ఇలాంటి నీచమైన పనులన్నీ చేస్తున్నారు, ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే భారతదేశపు రాజ్యాంగంలో పొందపరిచినటువంటి అంశాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఈ అంశాలను మేము ఉద్దేశించుకుని మాకు కోర్టుల మీద పోలీసు మీద పూర్తి నమ్మకం ఉంది కనుక మా క్రైస్తవులైనటువంటి వారికి మాకు న్యాయం జరుగుతుంది, మా హనీ జాన్సన్ గారు విడుదలవుతారు, మా హనీ జాన్సన్ గారిని కేసులు కొట్టివేసి ఆయనను సగర్వంగా బయటకు పంపిస్తారని మేము ఎదురు చూస్తున్నాం.